మెట్రో నగరాలే టార్గెట్, డేటింగ్ యాప్సే ఆదాయ వనరులు, అందమైన యువతులతో యువకులకు వల. ఎస్, హైదరాబాద్ మోష్ప వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ గ్యాంగ్తో కుమ్మక్కైన మోష్పబ్ ఓనర్ మేనేజర్ల గుట్టు రట్టు చేశారు మాదాపూర్ పోలీసులు. హనీ ట్రాప్తో లక్షలు దోచుకున్న 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ పబ్లో ఏం జరిగింది? అసలు ఈ మోసం ఎలా వెలుగులోకి వచ్చింది? అందాలను ఎరవేసి లక్షలు దోచుకుంటున్న ఢిల్లీ గ్యాంగ్ హైదరాబాద్ మోష్పబ్ నిర్వాహకుల మోసం బట్టబయలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ముఠ హైదరాబాద్ లో వాలిపోయి డేటింగ్ యాప్ల ద్వారా కొంతమంది యువకులను టార్గెట్ చేసింది. అమ్మాయిల ఫేక్ ప్రొఫైల్ పిక్లతో చాటింగ్ చేయడం, పరిచయమైన 2 రోజుల్లోనే డిన్నర్ కు కలుద్దామని ఆఫర్ ఇవ్వడం, నమ్మి వెళ్లగానే నిండా ముంచేయడం, ఇది ఢిల్లీ గ్యాంగ్ నయా మోసం. అయితే వీరు బారిన పడిన బాధితులు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో వారి గుట్టు రట్టయింది. మోషాపబ్లో మోసాలకు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు మాధాపూర్ పోలీసులు. ఢిల్లీ నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్లతో వ్యాపారులకు, విద్యార్థులకు వల వేస్తున్నట్టుగా విచారణలో గుర్తించారు. అయితే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో మోసం చేసి నాగ్పూర్ లో మరికొందరిని ముంచేందుకు ప్రయత్నించిన ఢిల్లీ ముఠాను మాధాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ అరెస్ట్ చేశామని చెప్పారు. 50 నుంచి 60 మందిని మోసం చేసి 30 లక్షల రూపాయల వరకు కాజేశారని చెప్పారు. అయితే నష్టపోయిన పబ్లను టార్గెట్ చేసుకుని ఆయా పబ్ల మేనేజర్ల ద్వారా డీల్ సెట్ చేసుకుంటున్నట్టు గుర్తించారు. అక్కడున్న మేనేజర్ ఎవరున్నారు, ఎందుకంటే వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వీళ్ళు గూగుల్ ఉన్న రేటింగ్స్, వాళ్ళ రివ్యూస్ చూసుకొని వాళ్ళని చూస్ చేస్తున్నారు. వన్స్ దే అప్రోచ్, వీళ్ళు ముందుకి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు టు గో అహెడ్. సో ఇట్లా అప్ టు 50 to 60 పీపుల్ని మోసం చేసి అప్ టు ద ట్యూన్ ఆఫ్ 30 lakhs దే హ్యావ్ డన్ ఇట్. అండ్ దేవర్ అబౌట్ టు, అంటే వెళ్ళి నాగ్పూర్లో చేయడానికి రెడీ ఉన్నప్పుడు మనం పట్టుకున్నాం. అన్ని మెట్రో సిటీల్లో మోసాలకు పాల్పడుతున్నా ఎక్కడా బయటపడలేదన్నారు మాధాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్. హైదరాబాద్ లో మాత్రం మోసాపబ్ లో జరిగిందని, అయితే బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు ఛేదించామని తెలిపారు. ఢిల్లీ మోసగాళ్ల ముఠాతో పబ్ మేనేజర్లతో పాటు ఓనర్లకు కూడా సంబంధం ఉండడంతో వారిపై కూడా కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఆల్ మెట్రో సిటీలు చేస్తున్నారు వీళ్ళు, చిన్న పబ్స్ ని, ఇట్లా లాస్ ఉన్న పబ్స్ ని, అండ్ ఓన్లీ ఫర్ షార్ట్ డ్యూరేషన్, 6 weeks, 4 weeks ఇట్లా చేస్తున్నారు. కాబట్టి చాలా చేశారు కానీ ఇక్కడ బయటకు రాలేదు. అండ్ యూత్ కూడా ఒకసారి ఇట్లా మోసం పోయినాక వాళ్ళు చెప్పుకోలేక ఎవరికి రిపోర్ట్ చేయలేదు. ప్రిమిసిస్ వాడుతున్నారు, ఇంతమంది వస్తున్నారు, ప్రిమిసిస్కి ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది. వాళ్ళు వచ్చే దాంట్లో వాళ్ళు షేర్ చేసుకున్నారు, లాభం ఏమో వచ్చినాయో దాంట్లో షేర్ చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు మాధవపూర్ డీసీపీ డాక్టర్ వినీత్. మోసపోయినప్పుడు బాధపడకుండా పోలీసులను ఆశ్రయిస్తే వారితో పాటు మరికొందరు మోసపోకుండా అడ్డుకోగలుగుతామని యువతను అలర్ట్ చేశారు. ఇలాంటి ఎక్కడైనా ఉంటే, అండ్ కస్టమర్స్ కూడా, అంటే విక్టిమ్స్ దీంట్లో, దే ఫెల్ట్ లిటిల్ బిట్ షై, అంటే కొంచెం ముందుకు వచ్చి చెప్పుకోవడానికి చాలా బాధపడారు. దే కేమ్ త్రూ ఫ్యూ పీపుల్. దయచేసి ఇలాంటిది ఏదైనా జరిగితే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఫర్దర్ వేరే వాళ్ళు మోసం చేసేది మనం ఆపొచ్చు. కాబట్టి కైండ్లీ సపోర్టర్స్. సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం వీళ్ళని పట్టుకున్నాము, అండ్ వీళ్ళు పట్టుకున్నాము కాబట్టి నాగ్పూర్లో ఎవరెవరు ఆల్రెడీ వర్ అబౌట్ టు గెట్ చీటెడ్, వాళ్ళని ప్రివెంట్ చేయగలిగాము. మొత్తంగా దేశంలోని మెట్రో సిటీల్లో నయా మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. మోషాపబ్ ఓనర్ కు కూడా కేసుతో సంబంధం ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. అటు అమ్మాయిల చేతుల్లో మోసపోయి సిగ్గుతో బాధపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులకు మాధాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ ప్రశంసించారు.